आंध्र प्रदेश मुख्यमंत्री जगन मोहन रेड्डी गतंलो चेपट्टिन प्रजा संकल्प यात्रा 3 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని ఫిరంగిపురంలో చేపట్టిన ప్రజలతో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా పాదయాత్రలో ఎమ్మెల్యే బొండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. స్థానిక క్రీస్తునగర్ వద్ద నుండి రేపుడి గ్రామంలో గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఫిరంగిపురంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రేవుడిలో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే డాక్టర్ శ్రీమతి ఉండవల్లి మాట్లాడుతూ రాష్ట్రం అంతా వాడవాడల రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచారని, కేవలం 17 నెలల కాలంలో 99% ఇచ్చిన హామీలు అమలు చేసిన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రజలకు గుర్తు చేశారు. అవినీతికి తావు లేకుండా మధ్యవర్తులతో సంబంధం లేకుండా నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంపూర్ణ మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఫిరంగిపురం మండల వైఎస్ఆర్ పార్టీ మహిళా నాయకులు మరియు కార్యకర్తలు, మునగపాడు గ్రామం ఎంపీటీసీ షేక్ షహిల నర్గిస్ పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ రోజు సంఘీభావ యాత్ర మన ఫిరంగిపురంలో చేసుకోవడం జరుగుతోంది. ఇక్కడికి వచ్చినటువంటి అశేష ప్రజానీకం అంతా కూడాను ఆయన ఏదైతే చెప్పాడో అది చేస్తున్నాడు. ఆయన మీద విపరీతమైనటువంటి నమ్మకంతో ఆయన నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి అందరూ కూడాను చాలా ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. ఫిరంగిపురం మండలం ఫిరంగిపురం గ్రామంలో ప్రజల కొరకు నాడు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కష్టపడ్డారో, ప్రజల కోసం నేడు అనే కార్యక్రమంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తొలి అడుగు పాదయాత్రలో ప్రజా సంకల్ప యాత్రకి 3 ఏళ్ళు అయిన సందర్భంగా సెయింట్ ఉంటుంది. తింటే గారెలే తినాలి అంటారు, కానీ ఇప్పుడు అందరూ అంటారు పుడితే ఆంధ్రప్రదేశ్లోనే పుట్టాలి అనే మాదిరిగా ఈ సంక్షేమ పథకాల వరవడి చూసి పక్క రాష్ట్రాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దార్శనికుడు అంటున్నారు. పరిపాలకుడు కాదు, ఈయన దార్శనికుడు, ఒక విజనరీ. అసలు విజనరీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పే మాదిరిగా సంక్షేమ ఈ యొక్క పథకాలన్నీ కూడా వరవడి చూసి, అసలు అంబులెన్సెస్ అయితే మొన్న బెంజ్ సర్కిల్లో 1000 పైగా వెళ్తూ ఉంటే 104, 108 అసలుకి ఎంతో మంది కళ్ళ మంది నీళ్ళు వస్తుంది పక్క రాష్ట్రాలు. ఇలాంటి ముఖ్యమంత్రి మాకు కావాలి అని అందరూ ఒక యాంకర్స్ అయితేనేమి ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద పెట్టిన నినాదాలు చేస్తున్నారు. ఇక వృద్ధులకైతేనేమి అండ్ పొట్టలో ఉన్న పుట్టే బిడ్డ దగ్గర నుంచి పండు ముసలికి వరకు కావాల్సిన సంక్షేమ పథకాలను కూడా నవరత్నాలు తీసుకొచ్చి మనకన్నీ నవరత్నాలు శ్రీకృష్ణ దేవరాయపాలెంలో చూసాము. అవన్నీ మేమందరం కూడా పెద్ద పెట్టిన ఈ ఫిరంగిపురం మండలం అంటే వైఎస్ఆర్సీపీ అడ్డాలే మాదిరిగా అందరూ ఒకసారి జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్.